वेलकम टू ट्रेडिशनल वंटलु रेसीपी टेस्टीगा मिनपगारेल्नि एला प्रिपेर चेसुकोवालो चूपिस्तानु। दसरा नवरात्रुल्लो अम्मवारिकी नैवेद्यंगा समर्पिंचडानिकी मिनपगारेलु चेस्तू उंटारु कदा। ఒక్కసారి నేను చెప్పిన మెథడ్లో మిరపకాయలు చేసుకొని చూడండి, టేస్ట్ అయితే అచ్చం హోటల్ స్టైల్లో లాగే ఉంటాయండి। మిక్సీలోనే మనం పిండి రుబ్బుకున్నా కానీ పర్ఫెక్ట్గా వస్తాయి, లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం। ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక 250 గ్రాముల దాకా మినపగుళ్ళు తీసుకుంటున్నాను। మినపగుళ్ళు అనేటివి మీ ఇష్టం అండి, మీరు చేసుకునే గారెలు క్వాంటిటీని బట్టి మినపగుళ్ళు అనేది తీసుకోండి। మినపగుళ్ళు అన్నీ వేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మినపగుళ్ళు అన్నిటిని కూడా నీట్గా వాష్ చేసుకొని తీసుకుందాము। ఇలా మినపగుళ్ళు అన్నీ కూడా వాష్ చేసుకున్న తర్వాత మినపగుళ్ళు అన్నీ కూడా మునిగినంత వాటర్ వేసుకోవాలి। ఇలా మునిగినంత వాటర్ వేసుకొని మూత పెట్టుకొని కనీసం అంటే ఒక 5 గంటల దాకా నానబెట్టుకోవాలండి। మినపగుళ్ళుని మీరు ఎంతైతే బాగా నానబెట్టుకుంటారో మనం చేసుకునే గారెలు కూడా అంత చక్కగా వస్తాయి। నేనైతే ఒక 5 గంటల దాకా నానబెట్టుకున్నానండి మినపగుళ్ళన్నీ కూడా। 5 గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి, మినపగుళ్ళు అనేటివి చక్కగా నానాయి కదా। మినపగుళ్ళుని ఇలా నానబెట్టుకొని గారెలు చేసుకుంటే గనక అచ్చం హోటల్ స్టైల్లో లాగే ఉంటాయండి। తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఇందాక నానబెట్టుకున్న మినపగుళ్ళన్నీ కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి। పెద్ద మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోకూడదండి, చిన్న మిక్సీ జార్లోనే పప్పు అనేది గ్రైండ్ చేసుకోవాలి, అప్పుడే మెత్తగా గ్రైండ్ అవుతుందన్నమాట। ఇందులోకి కొన్ని అల్లం ముక్కలు వేసుకోండి, 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి, 1 స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి। మనం దేవునికి నైవేద్యంగా సమర్పించడానికి అల్లం గారెలు వేసుకుంటాం ఉన్నానండి, అందుకే అల్లం యాడ్ చేశాను। మిక్సీ జార్ మూత పెట్టుకొని వాటర్ యాడ్ చేయకోకుండా ముందుగా గ్రైండ్ చేసుకోవాలండి। అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని మళ్ళా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। చూడండి, ఇప్పుడు చూపిస్తున్నాను పిండి అనేది ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే గారెలు కూడా చక్కగా వస్తాయి। ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండినంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము। ఇలా మిక్సింగ్ బౌల్లోకి అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి। ఇలాగే మిగతా పిండిని కూడా గ్రైండ్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి। మొత్తం పిండిని అంతా కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని అంతా కూడా మరొక 2-3 గంటల దాకా నానబెట్టుకోవాలండి। తర్వాత ఇందులోకి రుచికి తగినట్టుగా సాల్ట్ వేసుకొని ఇప్పుడు చూపించిన విధంగా ఒక 5 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకొని ఒక 3 గంటల దాకా నానబెట్టుకోవాలి। అలా నానబెట్టుకుంటేనే అచ్చం హోటల్ స్టైల్లో లాగే గారెలు అనేది వస్తాయండి। 3 గంటల సేపు నానబెట్టుకున్న తర్వాత మీకు పిండిని చూపిస్తున్నాను చూడండి, ఎంత చక్కగా నానిందో। ఈసారి ఏమీ బీట్ చేయనవసరం లేదండి, మిక్స్ చేసుకొని గారెలు వేసుకోవడమే। గారెలు వేసుకోవడానికి కవర్ మీదైనా వేసుకోవచ్చు, లేదంటే చేత్తోనే వేసుకోవచ్చు కదండి। ఇక రాని వాళ్ళ కోసం అయితే నేను చూపిస్తున్నానండి, టీ స్ట్రైనర్ తీసుకోండి। అందరి ఇళ్లలో కూడా టీ స్ట్రైనర్ అనేది ఉంటుంది కదండి, టీ స్ట్రైనర్కి కొద్దిగా ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేసి ఇలాగ ఇప్పుడు చూపించిన విధంగా పిండిని ఇలా ముద్దలాగా తీసుకొని టీ స్ట్రైనర్ మీద పెట్టి ఇలా మధ్యలో హోల్ పెట్టుకున్నారనుకోండి, ఇది ఈజీగా చేసుకోవచ్చండి। గారెలు రాని వారికి ఇది ఈజీ మెథడ్ అని చెప్పొచ్చండి। స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత ఇప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా టీ స్ట్రైనర్లోకి పిండి వేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని అన్నీ కూడా గారెలు వేసుకోవాలి। ఇలా గారెలు వేసుకున్నాక స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గారెలన్నీ కూడా అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు కూడా కాల్చుకోవాలండి। ఇలాగే మిగతా గారెలన్నీ కాల్చుకుంటే ఎంతో టేస్టీ అయినా అల్లం గారెలు అనేది రెడైపోతాయి। ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా కంపల్సరిగా నచ్చుతుంది। ఇలాగా ఈ కలర్ రాగానే ఇవన్నీ కూడా ఒక సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోవాలి। ఈ దసరా నవరాత్రుల్లో మీరు కూడా అమ్మవారికి ఇలా నైవేద్యంగా సమర్పించండి, చాలా బాగా వస్తాయి। కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి। అలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే న్యూ రెసిపీస్ అన్ని నోటిఫికేషన్ వచ్చేస్తాయి। లైక్ చేయండి, షేర్ చేయండి, మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటుంది ట్రెడిషనల్ వంటలు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।